ఏమైంది క్రిష్ గారు ఎందుకు అలా మాట్లాడుతున్నారు ఫోన్ చేసావు కాబట్టి మాట్లాడు ఊరుకుంటున్నాను డైరెక్ట్ గా వచ్చుంటే నేను ఏం చేస్తుండవన్న నాకే తెలియదు అరే క్రిష్ అమ్మ మిదక్షి మీరు వెళ్ళొద్దు అరే క్రిష్ మీనాక్షి నేను నిల్చున్నాను సూపర్ బాబా సూపర్ మాణిక్యం నాకు తెలుసు మాణిక్యం నువ్వు మళ్ళీ మామూలు మనిషిగా మార్తావని నాకు తెలుసు మన డాక్టర్ కూడా చెప్పారు చాలా సంతోషంగా ఉంది మాణిక్యం చాలా సంతోషంగా ఉంది అవును చిన్నదిరా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల తర్వాత మీ అందరిని ఇలా చూస్తుంటే అవును కనకమేది చాలా సంతోషంగా ఉందండి నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది రోజు మిమ్మల్ని వీల్ చైర్లో చూస్తూ నాతో ఎప్పుడు మాట్లాడతారు ఎప్పుడు మళ్ళీ నన్ను ఆట పట్టిస్తారని ప్రతి క్షణం ఎదురు చూసేదాన్ని నిద్ర లేచిన దగ్గర నుండి నిద్ర పోయే వరకు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఒక్కసారైనా నా పేరు పిలుస్తారా అని ఆశగా బతికానండి కనుక నేను వచ్చేసాను కదా నేను వచ్చేసాను కదే ఇంకెందుకు ఏడు ఏడవద్దు ఊరుకు ఊరుకు ఇవి ఒక్కరోజు కన్నీళ్లు కాదు బాబాయ్ నువ్వు ఆ వీల్ చైర్లోకి వెళ్ళినప్పటి నుంచి ఇప్పటి వరకు దాచుకున్న కన్నీళ్లు మేం మాట్లాడుకునే మాటలు మీకు వినపడతాయని మా నవ్వులు కన్నీళ్లు మీకు కనిపిస్తాయని డాక్టర్ చెప్పిన దగ్గర నుండి మేం బాధపడితే అది చూసి మీరు బాధపడతారని కన్నీళ్లు దాచుకొని మొహం మీద నవ్వులు పూసుకున్నాం బాబాయ్ అవును చిన్నమావయ్య డాక్టర్లు హాస్పిటల్ వాళ్ళు కూడా ఏమీ చేయలేక చేతులెత్తేసిన పరిస్థితుల్లో మా ఆశలు అత్తయ్య ఆశీస్సులే మిమ్మల్ని మళ్ళీ మా ముందు నిలబడేలా చేశాయి పాపం శైలజ కూడా నువ్వు త్వరగా కోలుకోవాలని చాలా ట్రై చేసింది బాబాయ్ నీకు త్వరగా నయం కావాలని తనే స్వయంగా ఆయుర్వేద వైద్యం చేసేది అవును బాబాయ్ తనే మా ఇద్దరికి పెళ్లి చేయాలని నువ్వు అంటుంటేవాడివి కదా ఆ శైలజ అని అది కదరా అసలు ఏం జరిగిందంటే నీకోసం వేరే స్టేట్స్ నుంచి డాక్టర్స్ ని తెప్పించి నీకు టెస్టులు చేయించేది అది కచ్చినదురా కృష్ణ నక్షులు ఏం చేయలేదు ఆ శైలజే అవును మాణిక్యం బలరాం చెప్పినట్టు ఆ అమ్మాయిని ఆరోగ్యం బాగుండాలని చాలా తాపత్రయపడింది ఈ క్షణంలో తనిక్కడుంటే నువ్వు కోలుకున్నావని తెలిసి చాలా సంతోషించేది లేచినదురా మీరు పొరపాటు పడుతున్నారు ఆ శైలజ బాబాయ్ ఇప్పుడు తన ఇంట్లో లేదు తన గురించి ఇప్పుడు ఎందుకు చెప్పు రిలాక్స్ తన గురించి ఎందుకని నువ్వు అనుకుంటే సరిపోదు తనే జీవితం అనుకుని బతికే వాళ్ళు కూడా ఉన్నారు ఎక్కడున్నా తను సంతోషంగా ఉండాలని కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఏంటి చూస్తున్నారు మీరు మాట్లాడండి బాబాయ్ చాలా రోజుల తర్వాత ఇప్పుడేగా నువ్వు కోలుకుంది టెన్షన్ పడకుండా రిలాక్స్ గా ఉండు ఏంటి పిన్ ఇంకా అలా చూస్తున్నావు బాబాయ్ చాలా రోజుల తర్వాత కోలుకొని మాట్లాడుతున్నారు నువ్వు సైలెంట్ గా ఉంటే ఎలా వెళ్ళు బాబాయ్కి నచ్చిన వంట చేయి బలరా ఒకసారి డాక్టర్కి ఫోన్ చేసి బాబాయ్ కోలుకున్నాడని ఇన్ఫర్మేషన్ ఇవ్వు అవసరమైతే ఈవినింగ్ వెళ్ళి ఏమైనా టెస్టులు చేయించుకోవచ్చు అలాగే అమ్మా రే క్రిష్ ఏంటో నువ్వు చేసింది ఆ శైలజ గురించి నిజం చెప్తుంటే ఎందుకు ఆపావు ఇన్ని రోజులు ఆ నిజం తెలియక మీరు దోషులకు నిలబడ్డారు ఇప్పుడు దాచాల్సిన అవసరం ఏంట్రా బాబాయ్ చాలా రోజుల తర్వాత హ్యాపీగా మాట్లాడుకుందాం అనుకుంటే ఇప్పుడు ఆ శైలజ టాపిక్ ఎందుకు అందులోనూ బలరాం ఆ అమ్మాయి మీద పాజిటివ్ ఫీలింగ్తో ఉన్నాడు
అమ్మ కూడా వినే మూడ్లో లేదు. ఇకపోతే పిన్ని మొహం చూసావు కదా, ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతుంది. ఇలాంటి టైంలో నువ్వు ఆ శైలజ గురించి చెప్పి అందరినీ బాధ పెట్టడం అవసరమా? లేదు క్రిష్, ఆ శైలజ గురించి నీకు పూర్తిగా తెలియదు. తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు. శైలజ, అది చాలా దుర్మార్గురాలరా. ఛాన్స్ దొరకలేదే కానీ మన కుటుంబం మొత్తాన్ని నాశనం చేస్తానని నాకు చాలాసార్లు వార్నింగ్ ఇచ్చింది. సర్లే బాబాయ్, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఏంటా తర్వాత మాట్లాడుకునేది? ఆ రాక్షసు గురించి అందరికి నిజం తెలియాల్సింది. ఇంకొక క్షణం కూడా చిన్నదర నీ గురించి తప్పుగా మాట్లాడకూడదు. నేను ఇప్పుడే వెళ్ళి చిన్నదర నిజం చెప్పేస్తాను. బాబాయ్ చిన్నమయ్య, ఏంటి చిన్నక్కను వనేది? మన క్రిష్ మీనాక్షిలో అలా ఎందుకు చేస్తారు? ఇది నేను వాళ్ల మీద అనుమానంతో అంటున్న మాట కాదు కనుక, ఆ శైలజనే స్వయంగా వాళ్ల గురించి చెప్పింది. వాళ్ళిద్దరి ఎంగేజ్మెంట్ కావాలని చెడగొట్టారట. కావాలంటే తను పంపిన ఈ వీడియో చూడు. చూసారా అది ఇంత నాటకాలాడుతుందో? చూసారా చెప్పానుగా కనకం, వాళ్ళిద్దరు ఎంతకి తెగించడానికైనా సిద్ధమైపోయారు. ఆ అమ్మాయి అంత భయపడుతూ మాట్లాడిందంటే క్రిష్ మీనాక్షి ఇద్దరు తన్ని ఎంత ఇబ్బంది పెట్టారో నువ్వే అర్థం చేసుకో. కనకం, తను చెప్పినట్టుగా వాళ్ళు మళ్ళీ నన్ను డైవర్ట్ చేయడానికి మాణిక్యంతో కూడా అబద్ధాలు చెప్పేస్తారు. రే, మీరు నాతో అబద్ధాలు చెప్పించడం ఏంట్రా? వాళ్ళెందుకు ఇలా తయారయ్యారో, ఎందుకింత వక్ర మార్గంలో ఆలోచిస్తున్నారో తెలియటం లేదు. నాకు కూడా చెప్పి చెప్పి విసుగొచ్చింది కనకం, అందుకే వాళ్ళ దగ్గర ఈ విషయం మాట్లాడలేదు. నువ్వు కూడా దీని గురించి ఆలోచించుకో. మాణిక్యం మళ్ళీ మామూలు మనిషి అయ్యాడు, మనకది చాలు కదా. రే, ఏంట్రా ఇంత ఘోరం? చిన్నదిన మీ గురించి ఇంతలా అపార్థం చేసుకుంటుంటే నేను తట్టుకోలేనరా? మన కుటుంబ క్షేమం కోసం మీరు అంతలా ఆలోచిస్తుంటే అది వక్ర మార్గంలో ఆలోచించడం ఎలా అవుతుందిరా? చిన్నమావయ్య, ఇప్పుడు ఇవన్నీ వదిలేసేయండి. తెలియాల్సిన రోజున నిజం దానంతటదే బయటకు వస్తుంది. లేదు మీనాక్షి, నిజం ఇప్పుడే తెలియాలి.
ఆ శైలజ చెప్పినంత అబద్ధమని చిన్నదరికి నేను ఇప్పుడే చెప్పేస్తాను. బాబాయ్ ఆగు, ఇప్పుడు వెళ్ళి నువ్వు నిజం చెప్పిన అమ్మ నమ్మదా? మేము నీతో కావాలని ఇలా చెప్పించి నాటకం ఆడుతున్నాం అనుకుంటుంది. పిన్నితో చెప్తున్న మాటలు వినడం లేదా? రే, ఇది అన్యాయంరా. నా కళ్ళ ముందే మీకు ఇలా జరుగుతుంటే నేను తట్టుకోలేనురా. బాబాయ్, ఏం కాదని చెప్తున్నాను కదా, అమ్మ కూడా ఈ విషయం గురించి మాట్లాడొద్దని చెప్తుంది కదా. వదిలేసే నురా. లాభం లేదు. ఇప్పుడున్న సమస్యలన్నిటికీ సొల్యూషన్ ఆ శైలజ. తను ఇప్పుడు మన హ్యాండ్ ఓవర్లో ఉంది కాబట్టి అందరి ముందు నిలబెట్టి నాలుగు పీకితే అదే నిజం బయటపడుతుంది. ఈ టైంలో నేను బలరాం ప్రేమను పొందాలంటే వాళ్ళ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోవాలి. బలరాంకే శైలజ నిజస్వరూపం తెలియాలి. ఎలాగైనా సరే దీన్ని తీసుకెళ్లి అప్పర్ణ దగ్గర పడేయాలి. మిస్ అయిపోయింది. లేదు, అది తప్పించుకునే ఛాన్సే లేదు. ఎవరు ఎవరు ఎవరో దాన్ని తప్పించారు. నా ఉనికిని గమనిస్తున్న వాళ్ళెవరు? ఎవరు దాన్ని తప్పించారు? ఇది ఖచ్చితంగా అగర్వాల్ పనే అయ్యి ఉంటుంది. వాళ్ళ దారికి నేను అడ్డొస్తున్నానని చెప్పి ఇప్పుడు నా దారికి వాళ్ళు అడ్డొస్తున్నారు. చెప్తాను, అగర్వాల్ అగర్వాల్ అగర్వాల్. వాళ్ళందరి దగ్గర కంప్లైంట్స్ తీసుకుని ఫైల్ చేయి, నేను వచ్చి ఎంక్వైరీ చేస్తాను. ఓకేనా? ఓకే, బాయ్. హలో సార్. హలో సార్. అరే నుంచున్నారేంటి, కూర్చోండి కూర్చోండి. సార్, ప్రాజెక్ట్ కి సంబంధించిన కంప్లీట్ ఫైల్ ఇది. వెరీ గుడ్. నా దగ్గర కాపీ ఉండాలి కాబట్టి ఫార్మాలిటీ కోసం అడిగాను. ఇక ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మీ పనంతా అయిపోయినట్టే. నేను ఆల్రెడీ హైయర్ అథారిటీస్ కి మీ డిజైన్స్, ప్రాక్టికల్ వర్కింగ్ ప్రాసెస్, బడ్జెట్ ఎస్టిమేషన్ అన్ని పంపించాను. వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ రాగానే మీరు వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు. అప్రూవల్ రావడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది సార్? మోస్ట్లీ విత్ ఇన్ 2 డేస్ లో వచ్చేస్తుంది. ఏంటి క్రిష్, టెన్షన్ పడుతున్నావు? అదేం లేదు సార్. ప్రాజెక్ట్ అప్రూవ్ అవుతుందో అవదు అని టెన్షన్ పడుతున్నావా? నాకు మీ మీద కాన్ఫిడెన్స్ ఉంది. మీరు చేసిన ప్రాజెక్ట్ మీద 100% నమ్మకంతో చెప్తున్నాను, ఈ ప్రాజెక్ట్ తప్పకుండా అప్రూవ్ అవుతుంది. ఇన్నాళ్ళు మీరిద్దరూ కలిసి పడ్డ శ్రమకు ఇంకో 2 రోజుల్లో గుడ్ న్యూస్ వినబోతున్నారు. సార్, మీరు ఇంత నమ్మకంగా చెప్తుంటే మాకు ఇప్పుడు ప్రాజెక్ట్ అప్రూవల్ అయినంత హ్యాపీగా ఉంది సార్. అవును సార్, ప్రాజెక్ట్ అన్ని రకాలుగా బాగా వచ్చిందని మాకు కాన్ఫిడెన్స్ గా ఉన్నా ఫైనల్ స్టేజ్ వచ్చేసరికి ఎక్కడో ఒక మూల చిన్న భయం ఉంటుంది. కానీ మీరు ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతుంటే ఇప్పుడు మాకు ధైర్యంగా ఉంది సార్. ఫస్ట్ టైం మీరు ప్రాజెక్ట్ అగ్రిమెంట్ మీద సిగ్నేచర్ చేసినప్పుడు మీ ఇద్దరిలో ధైర్యం చూసినప్పుడే నాకు మీ మీద ప్రాజెక్ట్ మీద నమ్మకం కలిగింది. మధ్యలో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చినా గానీ ప్రాజెక్ట్ ఎప్పుడు దారి తప్పలేదు. మ్యాన్ పవర్ ని, టైమ్ ని పర్ఫెక్ట్ గా యూటిలైజ్ చేసుకుని విత్ ఇన్ టైమ్ అన్ని డిజైన్స్ సబ్మిట్ చేశారు. అందుకే ఈ రోజు సక్సెస్ కి దగ్గరలో ఉన్నారు. నేను కూడా మీకు థ్యాంక్స్ చెప్పాలి క్రిష్. హైయర్ అథారిటీస్ తో ఫైట్ చేసి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ ది కాదని మరి ఏ నమ్మకంతో మీకు ప్రాజెక్ట్ అప్పగించాను, అదే లెవెల్లో మీరు ది బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు. అందుకే నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి క్రిష్. ఒక రకంగా అంత కాన్ఫిడెంట్ గా అవుట్పుట్ రావడానికి మీ ఎంకరేజ్మెంట్, మీ గైడెన్స్ కూడా మాకు చాలా ఉపయోగపడ్డాయి సార్. థ్యాంక్స్ అమ్మా. ఇక మీరు వేరే ఆలోచనలు ఏమీ పెట్టుకోకండి. 2 రోజుల్లో నేనే మీకు ఫోన్ చేసి ప్రాజెక్ట్ అప్రూవల్ విషయం తెలియజేస్తాను. ఓకే, థ్యాంక్యూ సార్. బై, సీ యు. బై. ఇదిగోండి మీకు ఇష్టమైన బందర్ లడ్డు, నేతి మైసూర్ పాక్, చెగోడెలు. మీకు ఏది కావాలంటే తినండి. అబ్బా, నేను ఇప్పుడు ఏం తినే మూడ్ లో లేనే.
కానీ నేను మీకు పెట్టే మూడ్లనే ఉన్నాను. మీరు ఎప్పుడెప్పుడు లేస్తారా, ఎప్పుడెప్పుడు మీకు ఇష్టమైన పిండి వంటలు వండి పెడదామని ఇన్ని రోజులకు ఎదురు చూస్తుంటే, కానీ మీరేంటండి తినే మూల లేను అంటారు. అసలు ఇన్ని ఐటమ్స్ చూస్తుంటే ఏం తినాలో అర్థం కావట్లేదే. అన్ని తినండి, ఎవరు కాదంటారు మిమ్మల్ని, ఇవన్నీ మీకోసమే చేశాను. ఇవన్నీ నేను ఇప్పుడు తినాలా? మనిషినప్పుడు ఎవడైనా ఇన్ని ఐటమ్స్ తింటాడంటే ఎందుకు తిన్రు? సినిమాల్లో బ్రహ్మానందం గారు తింటున్నప్పుడు సీరియల్లో మీరు తినకూడదా? ఏ సినిమాలకో న్యాయం, సీరియల్స్కో న్యాయమా? ఒసే ఇప్పుడు న్యాయాన్యాల గురించి ఎందుకే? అయితే మీరు తినండి. తప్పదా? మీకు నా మీద ప్రేమ ఉందా? దానికి దీనికి లింక్ ఏంటి? మీకు నా మీద ప్రేమ ఉంటే, నేను మీకు ప్రేమగా పెడుతున్నాను అనుకుంటే మీరు ప్రేమగా తినాల్సిందే. అంటే నాకు నీ మీద చచ్చింత ప్రేమ ఉంది అంటే చచ్చిన తినాలా? ఏంటండి ఆలోచిస్తున్నారు, అసలు మీకు ఉందా లేదా? ఏంటే ప్రేమ? దానికే మై రోగం బోల్డ్ అంటుంది. అయితే స్టార్ట్ చేయండి, మీకు ఇన్స్పిరేషన్ కోసం ఒక సాంగ్ పెడతానే. వివాహ భోజనంబు ఎంతైన వంటకంబు వియాల వారి విందు. తినండి 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 ఎంతైన వంటకంబు వియాల వారి విందు. నాకే ముందు వామ్ము పిన్నేంటి బాబాయ్ దొరక్క దొరక్క దొరికినట్టు వనభోజనాలు పెట్టినట్టు పెడుతుంది. ఈ టైంలో కనిపించామంటే మనం కూడా బుక్ అయిపోతాం. బలరా ఇలారా. ఏంటి పిన్ని? మీ బాబాయ్ ఒక్కరే తినడానికి ఇబ్బంది పడుతున్నారు, కంపెనీ ఇద్దుగానరా. అయ్యో నాకు అర్జెంట్ పని ఉంది పిన్ని. పనులు ఎప్పుడు ఉంటాయిలే బలరామ్, తర్వాత చూసుకోవచ్చు, రాతిందు గాని. లేదు పిన్ని ఇప్పుడే వెళ్ళాలి, ఎమర్జెన్సీ. అది కాదు పెద్దోడా, కొంచెం సాయం చేయరా. సారీ బాబాయ్, ఈ విషయంలో నా వల్ల కాదు. పెద్దడా పెద్దడా బలరామ్ కి నా చేతి వంట తినే అదృష్టం లేదు, మీరు తినండి. అత్త నా మాట విని ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. అగర్వాల్ గారు, ఇంతకీ అర్జెంటుగా జ్యూస్ ఎందుకు కలపమన్నారు? గెస్ట్ చేయండి పాపి గారు. సమ్మర్ కదా, చల్లగా గొంతులో పోసుకోవడానికి అనుకుంటా. నహి పాపి గారు, గొంతులో పోయడానికి. ఎవరి గొంతులో? మీ కూతురు గౌతమి గొంతులో. మీకు బుద్ధి ఉందా? అసలే మనకు తలకాయ నొప్పిగా తయారైతే దాన్ని జ్యూస్ పోస్తానంటారేంటి? పాపి గారు, ఇంతకు ముందు మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? ఏదో ఒకటి చేసి గౌతమిని అడ్డు తొలగించుకోవాలనుకున్నాం కదా. ఏంటి? అదే పాపి గారు, తను మన దారిలోకి రాకుండా చెయ్యాలనుకున్నాం కదా. అవును అనుకున్నాం. అయితే అందుకే ఈ జ్యూస్లో ఇది కలిపి తనకిస్తాం. ఏంటది? పాయిజన్ పాపి గారు. పాయిజనా? పాయిజన్ అవటం ఏంటండి? పాయిజన్ ఇస్తే ప్రాణాలు పోతాయి. అయ్యో కంగారు పడకండి పాపి గారు, పాయిజన్ అంటే పాయిజన్ కాదు, లైట్ డోస్ ఎనెస్థీషియా. అంటే మత్తుమందా? హా ఎగ్జాక్ట్లీ. ఇది జ్యూస్లో కలిపి తనకిస్తే తను కొన్ని రోజులు అన్కాన్షియస్లోకి వెళ్తుంది. సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ఏమోనండి? అయ్యో మీరు కంగారు పడాల్సిన పని లేదు పాపి గారు, జస్ట్ కొన్ని రోజులు బెడ్ రెస్ట్లో ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ నార్మల్ అవుతుంది. అంతే కదా,
తేడా ఏం జరగదు కదా నన్ను నమ్మండి పాపీ గారు అలా చేస్తేనే తను బెడ్ రెస్ట్ లో ఉన్న టైంలో మనం శైలజతో కలిసి ఆ కృష్ గాడి ఫ్యామిలీని దెబ్బ కొట్టగలం ఇప్పుడు మీ కూతురు ఆ శైలజ కోసం వెళ్లి తను అక్కడ కనిపించకపోయేసరికి ఆవేశంగా వస్తూ ఉంటుంది మనమే ఆ శైలజని దాచేశామని తనికి అర్థమై మన మీద ఫుల్ కోపంతో ఉంటుంది అలా కోపంలో ఊగిపోతూ వచ్చిన గౌతమిని మాటల్లో పెట్టి మీరే ఈ జ్యూస్ ఇస్తే ఇనఫ్ మనం అనుకున్న ప్లాన్ పర్ఫెక్ట్ గా వర్క్ అవుట్ అవుతుంది ఏంటి అగర్వాల్ గారు ఇది అమ్మాయి అంత ఇదిగా అడుగుతుంటే చెప్పొచ్చు కదా అమ్మా నేను ఏదో ఒకటి చేసి శైలజ ఎక్కడ ఉందో బయట పెట్టిస్తాను కదా ముందు నువ్వు చూస్తావు అబ్బా తాగవమ్మా